హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్స్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు నార్మల్ మ్యాగీ తిని తిని బోర్ కడుతుంది కదా, ఈసారి ఈ చీజ్ మ్యాగీ మీరు ట్రై చేయండి. ఇది సూపర్ క్రీమీ, సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయట మ్యాగీ తింటే అక్కడ ఇలాగే క్రీమీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇక్కడ నేను చెప్పట్లేదు ఇదేమి హెల్దీ రెసిపీ అని, ఏం చెప్పట్లేదు, జస్ట్ నార్మల్ రెసిపీ. నార్మల్ గా తినడానికి వర్షం పడుతున్నప్పుడు ఇష్టం వేస్తుంది కదా ఆ టైంలో తినడానికి. అండ్ దాని తర్వాత అందులోని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. దాని రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం మ్యాగీ మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఏగితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే మరికొన్ని యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్ అవని, టమాటో అవని. అలాగా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశాను. మరి వాటర్ బాయిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నమాట. బాయిల్ అయిన తర్వాత మ్యాగీని రెండు పీసెస్గా కట్ చేసి, విరిపి ఇందులో వేసేసుకుందాం. మీకు ముక్కలు ముక్కలు కావాలి అనుకుంటే ఇక్కడే గుండ చేసి వేసేసుకోండి. నేను ఇక్కడ నాకు నూడిల్స్ లాగా ఉంటే చాలా నచ్చుతుంది అన్నమాట. సో ఇది యాడ్ చేసిన తర్వాత నేను హాఫ్ చీజ్ క్యూబ్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లోనే యాడ్ చేసేస్తే ఏంటి, అది మొత్తం టెక్స్చర్ అంతా ఏదైతే ఉందో క్రీమీగా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు చీజ్ ఇష్టం అయితేనే ఇది నచ్చుతుందండి. మీ పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకు మ్యాగీ అంత హెల్దీ రెసిపీ కాదు కాబట్టి అన్ని టైంలో ఇవ్వద్దు, బట్ అప్పుడప్పుడు యాజ్ ఏ ట్రీట్ మీరు వాళ్ళకి చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు. అండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది, నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దానికి చూడడానికి ఇలా అయిపోతుంది అన్నమాట. మీకు పల్చిగా కావాలి, సూప్ లా కావాలి అనుకుంటే ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేయచ్చు. ఒకసారి కుక్ అయిన తర్వాత దీని మొత్తాన్ని నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. మీరు ఇక్కడతో ఆపేయచ్చు, బట్ నేను దీని మీద కూడా మరొకసారి చీజ్ గ్రేట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది ఇంకొంచెం క్రీమీగా, ఇంకొంచెం యమ్మీగా చేస్తుంది నా ఈ చీజ్ మ్యాగీని. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు కనుక ట్రై చేస్తే మళ్ళీ నాకు లింక్ పెట్టడం మర్చిపోద్దు. కింద కామెంట్ పెట్టండి, నేను కూడా హ్యాపీ అవుతాను నా రెసిపీస్ మీరు కూడా ట్రై చేశారని. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇష్టమైతే షేర్ కూడా చేస్తుండండి. థ్యాంక్ యూ. మరో రెసిపీతో రేపు కలుస్తా. టిల్ దెన్ బాయ్.